సారీ అండి, నేను అయితే అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు. ఆయన రాంగ్గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు సిద్ధు అండి, డ్రైవర్ని. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలింది అనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తెచ్చుకోవాలని కక్ష కడతామా? అబ్బే, ఆఫ్టర్ ఆల్ కుర్చీల మీద కక్ష ఎందుకు కడతామండి? కదా, నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు, వీళ్ళతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా. ఎందుకు కరెంట్ లేదు? నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ, టవ్వల్లో ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని, తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. నా మొగుడుంటే నీళ్లు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. కింద బకెట్ ఉంది కదా అని ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పైన చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారి ఇంట్లో మర్డర్ చేయడం కంటే సుఖమే ఉంటుందండి. ఆడాళ్ళ బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు. ఆ బల్లు చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు ఉందని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు, వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకొని బాగా ఒడ్డుతుకొని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలని ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వార్ చేస్తున్నావా? నాతో వారం రోజులు ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే బలే నవ్వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. టవల్ తీసేనా? తీసేనా? అయినా నేను మగాడు స్నానం చేసేది చూడండి కదండి. బ్రదర్, బయటికి వెళ్తే రెండు సెట్లు తెచ్చుకో. నువ్వు కూడా నాలుగు బిడీలు తెచ్చుకోవయ్యా. ఏంట్రా? నాలుగు బిడీలు తెచ్చుకో, సిగ్గుపడు. బిడీలు నువ్వు కూడా సీడలు తెచ్చుకో. తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పులు తిరగడానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నా, ఫిల్టర్ కాఫీ తాగుతున్నా, బ్లాక్ కాఫీ తాగుతున్నా, అసలు ఏ కాఫీ తాగుతున్నా నాకే తెలీదు. నా కోసం పెట్టారు. నా కోసం అలాంటి సిగరెట్ తెమ్మంటావా? నా బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? ఇంట్లో ఉన్నాను. వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం షాప్ పెట్టారు, ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమి అడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? వాడి చేతులు టిన్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కారులో ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళు చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్ తేవాలా? అరే, నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోడికి స్మాల్ సైజ్ షర్ట్ ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిస్తా. ఈ ఫ్రెండ్ సార్ వెనక్కి వస్తాడు, ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది. అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనని. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. యా, గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాను సార్. నువ్వు నా బామర్ది అంటారా జోక్ లేడానికి? లేదు సార్. బాలు, ఇది వరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యూఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చేయి.
10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్య దీని నెంబర్ ఎంత భయ్య? నువ్వు చెప్పింది రైట్రా బాలు, వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతాయంట్రా. అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకునుంది. అందుకే సరికి ఈ 1000 రూపాయలు తీసుకుని లాయించే. ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ, చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి అంట పెద్ద వేషాలు వేస్తున్నాను. బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్ వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం మీది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వం ఉంది మేడం మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన సుకృతి ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు. మేడం మేడం, ఆ లెఫ్ట్ లో చూడు, అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. కాఫీ షాప్ ఉంది కదా అక్క, అక్కడే కాఫీ తాగుతుంది. అది డాడీ ఆఫీస్ కి వెళ్ళే రూట్. ఆ సైడ్ కెళ్ళమంటే మన హోటల్ వస్తుంది. ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది, నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫంటాస్టిక్ మ్యాడమ్, వండర్ఫుల్ మ్యాడమ్, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేసారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు ఇతన్ని రెచ్చగొడుతున్నా? సిద్ధు, నువ్వు ఫోన్ చేసి వెయిట్ చే. షూర్ మేడం, షూర్. కమ్. వెళ్ళు వెళ్ళు. ఎవరు కావాలి? శశి అని ఇక్కడ ఎక్కడో. నేనే శశి. ఏ బాబు, మన కోసం వచ్చాడేమో. ఆ మాత్రం ర్యాగింగ్ అయితే గానీ దారిలోకి వాడు రాడు. అంటే నేను వెతికే శశి మీలో హాఫ్ ఉంటుందండి. నేను లావుగా ఉన్నానా? అంటే నేను మాట్లాడేది పొడవు గురించి అండి. నేనెలా ఉన్నాను? బాగున్నానండి. దట్స్ ఆల్. అందంగా కూడా ఉన్నారండి. That's it. సెక్సీగా కూడా ఉన్నారండి. నీ పేరేంటి? సిద్ధు. సిద్ధు సిద్ధు. మన ఇద్దరం ఇంతకు ముందు కలిసామా?
అబ్బాయి లేదండి, ప్రామిస్. ఇదే ఫస్ట్ టైం, ఐ మీన్ ఇట్. ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు ప్లీజ్. ఓ గాడ్, ఏం తాగుతున్నారండి? వోడ్కా. ఓ ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటండి? కాక్టెయిల్. అంటే మంచినీళ్ళు తాగడం మానేశారా అండి? ఓరి దేవుడు.